బాబాయ్ గారు, మరి గతంలో చంద్రబాబు నాయుడు జనం కమిటీలు పెట్టాడు కదా, మాకేం అందల, జనం కమిటీ పెట్టాడు, ఇప్పుడు జగన్ వచ్చినాక వాలంటీర్లు తీసుకొచ్చారు కదా, మీకు ఆ జనం కమిటీలు బాగుందా ఈ వాలంటీర్లు వ్యవస్థ? వాలంటీర్ వ్యవస్థ బాగుంది, ఎందుకంటే ముసలివాళ్ళకి పెన్షన్ అయినా కానీ ఏదైనా మనకు పనులు కావాల్సినా కానీ ఏది కావాలన్నా మనకి ముందు కళ్ళ ముందు చేసుకొచ్చి ఇంటి ముందు వాగిటి ముందు లేగొట్టి మరీ ఇస్తున్నారు. ఏది పెట్టినా కూడా పెన్షన్ అయినా సరే మనకి ఏదైనా పనులు కావాలన్నా ఒక స్థలం ఇచ్చినా ఈ మరి కట్టుకున్నా కానీ ఏ పని అయినా కానీ మాకు ఆయనే సక్రంగా ఇస్తున్నాడు అయ్యా. మాకు మేలు జరగల, మాకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నచ్చల, అసలు నచ్చల, మేము చేయము, మేము వైఎస్ఆర్ పార్టీ, మాకు మేము చేసేది ఈయనకి, మాకు సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి సక్రంగా ఈయన ప్రభుత్వంలో, మేము చేయాల్సిందే ఈయనకే చేస్తాం. గారు రేపు జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తున్నాం ఒకసారి చూడండి అన్న చంద్రబాబు నాయుడు. చేయం అట్ట చేయం, మాకు వస్తుందే, ఎన్ని కలబల మాటలు చెబుతారు వస్తుందే, ఈ నాలుగు రోజులు ఆ మాటలు చెప్పి తర్వాత మాకు అవపడరు. గతంలో చూశాంగా ఏ ఇంతకుముందు చేసాయనేది మరి చేయొచ్చుగా, 15 సంవత్సరాలు చేశాడు ముఖ్యమంత్రి స్థానంలో, ఏది ఒక్కసారి ఏ పని అన్న ఫలం అని అందింది మాకు? మేము బీసీలు వడేర సంఘం, మాకు ఇంత మటుకు మాకు ఇచ్చింది లేదు చేసింది లేదు, వరకు వాగ్దానాలు చేసుకోవడం పాటమే. మరి ఈయన ప్రభుత్వంలో మాకు పెన్షన్ అయినా కానీ పిల్లలకి మిషన్ కుట్టుకునే డబ్బులు కానీ మరి ఏదైనా సరే ఒక ఇల్లు ఇవ్వటం కానీ స్థలం ఇవ్వటం కానీ ఇల్లు కట్టడం కానీ మాకు ఈయన సంక్షేమ పథకాలన్నీ సక్రంగా అందినాయి. మరి ఇల్లు ఇచ్చారన్నాగా మీకు, ఎంత ఇచ్చారు స్థలం? స్థలం సెంటున్నారు, మరి అదే సెంటున్నారు ఇచ్చారు, సెంటు భూమి ఇచ్చారు, సమాధి కట్టుకోవడం పనికిరాదు, ఏం చేయను అన్నారు తెలుగుదేశం వాళ్ళు? ఈయన మాటలు ఎన్నో చెబుతారయ్యా, పనికిరాని మాటలు ఏం చేయను, ఉపయోగం ఏముంది? అదయ్యా పోబెట్టి ఆయన రేవతో పిలిచి పిడకలు పెట్టి చాలయ్యా, ఊరక కొన్న తాసులు పెట్టి ఏమీ లేదు, ఆడ చివరికి ఒట్టిదే ఒట్టిత్తరు మనిషిలే, ఏమీ లేదు, మనకు చేసింది ఏమీ లేదు వాళ్ళు. మేము అందుకే వైఎస్ఆర్ మేము ఎప్పుడు కాంగ్రెసే, మేము ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కాదు వాళ్ళ నాన్నగారు ఉన్న కాడి నుంచి కూడా మేము కాంగ్రెసే. మరి ఈసారి గెలుస్తారు అయితే జగన్? అది అనుమానం లేదు అందులో, ఇక